वेलकम टू टीएस ट्रांसफॉर्मर्स ఎన్నికల్లో గెలుపు కోసం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు రాజకీయ నాయకులు. దీంట్లో భాగంగా పార్టీలో చేరికలు, ఆటలు పాటలతో పాటు అన్ని ప్రయత్నాలతో పాటు సినీ నటుల మద్దతు కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సినీతారాలు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడం సహజంగానే జరిగే విషయం. అయితే ఎన్నడూ లేని విధంగా సినీ నటుల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో రాజకీయ వేడి మరింత పెంచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ వేడి టాలీవుడ్ కూడా దాకింది. బీజేపీకి మద్దతిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. పవన్ ను ఊసరవెలితో పోల్చుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఆయన. అతని చరిత్ర ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్లోనే తేలిపోయిందని కొట్టిపారేశారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ కు కౌంటర్ గా నాగబాబు ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతుంటాయి. ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశం లాంగ్ టర్మ్లో ప్రజలకు పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడం వెనుక విస్తృత ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవరికి ద్రోహం చేశాడని ప్రతి పనికి మాలిన వాడు విమర్శిస్తున్నాడు. ప్రకాష్ రాజు డొల్లతనం ఏంటో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్లోని అర్థమైంది. నిన్ను తొక్కి నార తీస్తుంటే మాట్లాడలేక తడబడడం నాకు ఇంకా గుర్తుంది. ఈ దృష్టిలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించు తప్పులేదు అన్నారు మెగా బ్రదర్. మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం? ఈ దేశానికి బీజేపీ జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీలాంటి కుహాన మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన విజయాన్ని ఆపలేరంటూ స్పందించారు మెగా బ్రదర్. బీజేపీ నేతల్ని నువ్వు ఎన్ని మాటలు అన్నా వాళ్ళు నిన్ను ఏమి అనడం లేదంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ ఏంటో అర్థం చేసుకో. నిర్మాతలని డబ్బుల కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో, డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురి చేశావో అన్నీ గుర్తున్నాయి. మరోసారి పవన్ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ ఘాటు వ్యాఖ్యలతో నాగబాబు ట్వీట్ చేశారు. కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రకాష్ రాజ్ స్థానిక రాజకీయాలపై ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతునిచ్చి పవన్ కళ్యాణ్ అందరినీ నిరాశపరిచాడు. గత సాధారణ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత వచ్చిందో తెలీదా? మీరు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి పవన్ ఎందుకు వెళ్తున్నారు? 2014లో పవన్ ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తూ మోదీని గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు. కానీ 2019లో ఆ మాటలను పక్కన పెట్టి లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్ళి మోదీ టీడీపీని విమర్శించారు. ఇక 2020లో మళ్ళీ బీజేపీతో కలిసి ముందుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓ ఉసిరవిల్లు తప్ప మరొకటి కాదు అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. మొత్తానికి రంగుల ప్రపంచంలో కూడా రాజకీయం రగడ పుట్టిస్తుందని చెప్పాలి. ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేయగలిగే సినీ నటులు మంచి కోసం నిలబడితే అదే చాలు. స్టే ట్యూన్ టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక.